నిజామాబాద్ నగరంలో 2024 నవంబర్ 17 నిజామాబాద్ నగరంలో మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా స్థాయి కార్యదర్శి దాసు, ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు వేల్పూర భూమయ్య ప్రజలను కోరారు. నందిపేట్ మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందారని, ప్రజల ఆలోచనలు వక్ర మార్గం పాటించడం కోసం దేశంలో భావోద్వేగాశాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. దేశ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా జరిగే సదస్సులో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని దాసు భూమన్నలు కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయు జిల్లా ఉపాధ్యక్షులు విశూర్య శివాజీ, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, చాంద్ పాషా, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం లౌకిక దేశం అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొన్నాం. కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా, ముఖ్యంగా సుస్థిర పాలన ఇస్తామని చెప్పిండ్రు, రైతులకు అండగా ఉంటామని చెప్పిండ్రు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల కొలువులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పారు, ఉపాధి భద్రత కాపాడుతామని చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మొత్తం దేశ ప్రజల సంపద మొత్తం అదాని అంబానీలకు అప్పచెప్తా ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. అట్లాగే ఏటా కోటి కొలువుల మాట నీళ్ళగల కలిసిపోయింది. రైతు వ్యతిరేక 3 చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఆటాడుతుండు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు మరణశాసనం చేసిండు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రజల మధ్య, లౌకిక దేశమైనటువంటి భారతదేశంలో ప్రజల మధ్య ఒక మత వైషమ్యాలు భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇవాళ దేశంలో అమలు చేస్తూ ఉంది, ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉంది. పాలకపక్ష పార్టీలు కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ దళితుల మీద, మైనార్టీల మీద, అందరి మీద కూడా ఒక రకమైన ప్రత్యేక చూపు, కేసులు, నిర్బంధం చేస్తూ ఉంది. కాబట్టి ఇది మన భారతదేశానికి పనికిరాదు, రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి తను ఇష్టారాజ్యంగా వివరించాలని చెప్తుంది. ఈ ప్రజాస్వామిక దేశంలో అది కుదరదు. అందుకోసమే ఈ అంశాల మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేపు ప్రెస్ క్లబ్లో నిజామాబాద్లో సదస్సు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, కార్యకర్తలకు కానీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశం లౌకిక దేశం అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొన్నాం. కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా, ముఖ్యంగా సుస్థిర పాలన ఇస్తామని చెప్పిండ్రు, రైతులకు అండగా ఉంటామని చెప్పిండ్రు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల కొలువులు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పిండ్రు, ఉపాధి భద్రత కాపాడుతామని చెప్పిండ్రు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కానీ ఈ 10 సంవత్సరాల్లో మొత్తం దేశ ప్రజల సంపద మొత్తం అదాని అంబానీలకు అప్పచెప్తా ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. అట్లాగే ఏటా కోటి కొలువుల మాట నీళ్ళగల కలిసిపోయింది. రైతు వ్యతిరేక 3 చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఆటాడుతుండు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు మరణశాసనం చేసిండు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రజల మధ్య, లౌకిక దేశమైనటువంటి భారతదేశంలో ప్రజల మధ్య ఒక మత వైషమ్యాలు భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇవాళ దేశంలో అమలు చేస్తూ ఉంది, ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉంది. పాలకపక్ష పార్టీలు కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ దళితుల మీద, మైనార్టీల మీద, అందరి మీద కూడా ఒక రకమైన ప్రత్యేక చూపు, కేసులు, నిర్బంధం చేస్తూ ఉంది. కాబట్టి ఇది మన భారతదేశానికి పనికిరాదు, రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి తను ఇష్టారాజ్యంగా వివరించాలని చెప్తుంది. ఈ ప్రజాస్వామిక దేశంలో అది కుదరదు. అందుకోసమే ఈ అంశాల మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేపు
ప్రెస్ క్లబ్లో నిజామాబాద్లో సదస్సు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలకు కానీ శ్రేయోభిలాషులకు కానీ కార్యకర్తలకు కానీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం.